గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు రోడ్లు అన్ని దెబ్బతిన్నాయని, రోడ్లపై ప్రయాణించాలంటే భయం వేస్తుందని ఆర్ఎన్బి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ వాకాడు వాహనదారులు మరియు అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ నుండి చిట్టమూరుకు రోడ్లపై వెళ్లాలంటే జనానికి చుక్కలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా పడుతున్న వర్షాలతో రోడ్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. భారీ వర్షానికి గుంతలు పడ్డ రోడ్లపై ప్రయాణించాలంటేనే భయపడిపోతున్నారు. శివాలయం దగ్గర గాని చెరువు కట్ట వద్ద గాని ఎలాంటి సూచిక బోర్డు లేనందువలన ప్రమాదాలకు గురవుతున్నారు ప్రజలు. ఆర్ఎన్బి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు వాకాడు చిట్టమూరు ఆర్ఎన్బి గుంటల రోడ్లను పోర్చమని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు స్పందించడం లేదన్నారు. దీంతో గుంతల రోడ్లతో ట్రాఫిక్ పెరిగిపోవడంతో పాటు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణం ఇబ్బందిగా ఉంటుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతలు ఎంత లోతున్నాయో ఎక్కడ పడతామో కూడా తెలియట్లేదంటున్నారు. వర్షం పడిందంటే చాలు, భయం భయంగా వాహనాలు నడపాల్సి వస్తుందని వాహనదారులు తెలుపుతున్నారు. మరోవైపు భారీ వర్షాలకు ట్రాఫిక్ జామ్ అయితే గంటల కొద్దీ రోడ్లపైనే ఉండాల్సి వస్తుందంటున్నారు. ఇప్పటికైనా ఆర్ఎన్బి అధికారులు రోడ్లు రిపేర్ చేయాలని వాపోతున్నారు. పాడైన రోడ్లపై ఆర్ఎన్బి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని జనం మండిపడుతున్నారు. రోడ్లు మరమ్మతుల పనులు చేయాలని, గుంతలను పూడ్చి రోడ్లు వేయించాలని కోరుతున్నామని అన్నారు. దానికి ఏది ఆదోగు లేదు, దానికి బోర్డు లేదు, ఏం లేదు. మరి దాని తర్వాత ముందుకు వచ్చి గుంటలు బాగా గంజేసి ఉన్నాయి. అది ఏది పెట్టిన యాక్సిడెంట్ జరిగింది, ఈ పొద్దు ఒక యాక్సిడెంట్ జరిగింది, మొన్న ఒక యాక్సిడెంట్ జరిగింది. దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. దాని గురించి మీరు ఏదైనా చేరి దిగిపోతే లాభం లేదు. అధికారులు స్పందిస్తున్నాము, అధికారులు స్పందించి దాన్ని స్పందించాలని చూస్తున్నాము. వాళ్ళు వాకాడు కోట పోయే మార్గ మధ్యం చాలా అకలాకుతలమైన పరిస్థితిలో రోడ్డు మార్గం ఉంది. ఈ రోడ్డు మార్గం వాన కొద్దిగా పడితే ఎక్కడ గుంటుంది, ఎక్కడ మెట్టునని తెలియక జనాలు అవస్థలు పడుతున్నారు. ఈ వాకాడు కొత్తగుంట చిటుముడిపోయే ఈ రూట్లో అయితే ఈ రోడ్డు భయంకరమైన గుంటలతో గట్టులతో ఉంటే కూడా అధికారులు స్పందించక ఇక్కడ ప్రజలు పడే అవస్థని ఎంత అవస్థలు పడుతున్నారు అంటే చాలా భయంకరమైన అవస్థలు పడుతున్నారు. కానీ ఈరోజు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు నిద్రపోతున్నారా, అసలు మేల్కొన్నారా అనే విషయాలు కూడా ఏం తెలియట్లేదు. కానీ మన మీడియా ద్వారా, మన మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు ఈ మలుపు దగ్గర, బీసీ కాలనీ మలుపు దగ్గర చెట్లు, అక్కడ ఎరువులు వాళ్ళు ఆక్రమించేస్తుంటే కూడా అక్కడ ఏమీ చేయలేకపోతున్నారు. దీన్ని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు స్పందించి త్వర తరిగెత్తిన ఇక్కడ ఈ రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని మేము ప్రార్థించుకుంటున్నాం. మలుపులు వద్ద, ప్రతి మలుపు వద్ద బోర్డులు పెట్టి అక్కడ మనం కొన్ని నిర్దేశాలు రాస్తే ప్రజలు దాన్ని చూసుకొని చాలా మన ప్రాణాపరిస్థితులను కాపాడుకోవడానికి కూడా దోహదపడుతుంది. దీన్ని అధికారులు స్పందించి మన మీడియా మిత్రుల ద్వారా దీన్ని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు స్పందించి త్వర త్వరగతిన పనులు చేయాల్సిందిగా కోరుకోవడమైంది.